లాండి వెల్కమ్ టు ది వెరీ వేస్. ఇక ఈరోజు ఇంటింటి గృహలక్ష్మి ఎపిసోడ్లోకి వెళ్తే ఇక తులసి అందరి కోసం అని చెప్పి అవసరాలను తీర్చేదానికి వాళ్ళందరికీ కావాల్సిన వస్తువులన్నీ తీసుకుని వస్తుంది కదా. ఇక ఈలోపే అక్కడే ఉన్న నందు ఇంకా లాస్య ఇద్దరు కూడా గొడవ పడుతూ ఉంటారు. ఇక మామ్, నువ్వు విడిగా ఉంటున్నావు, మా కోసం ఎందుకు నువ్వు ఖర్చు పెట్టడం, మా ఖర్చులు మేము చూసుకుంటాం మామ్ అని చెప్పి అభి అంటూ ఉండగా, నేను ఎదగాలి అనుకుంటున్నాను కదా, నా వాళ్ళని వదిలి ఎదిగిపోవాలి అని నేను అనుకోవడం లేదు, మీరే నా ప్రపంచం అని అంటూ ఉంటుంది తులసి అభితో. మిమ్మల్ని కాదనుకున్న రోజున నేను ఉండను అని చెప్పి అంటూ ఉంటుంది తులసి. నేనేమి మిమ్మల్ని పోషించడం లేదు, నేనున్నాను అని గుర్తు చేసుకోవడం కోసం ఈ అమ్మాయి ఇదంతా చేస్తుంది, కాదనకండి ప్లీజ్ అని చెప్పి అంటూ ఉంటుంది. మామ్ చాలు, ఇక చాలు, నువ్వు ఇలా మమ్మల్ని బ్రతిమిలాడకు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఇంతలోనే గట్టిగా అరిచినంత మాత్రాన నీ మాట వింటాననుకుంటున్నావా అని అంటూ ఉంటాడు నందు గట్టిగా. ఇప్పుడు ఏం జరిగిందని అంత వాయిస్ రైజ్ చేస్తున్నావు అని తులసి లాస్య అంటూ ఉంటుంది. ఎవరైనా ఎందుకు పెళ్లి చేసుకుంటారో తెలుసా, ఎటువంటి అనుమానాలు అపోహలు లేకుండా కళ్ళు మూసుకుని నమ్మగలిగే వ్యక్తి దొరుకుతుందని, తోడు దొరుకుతుందని, ఎలాంటి మోసాలు, ఎలాంటి పై ఎత్తులు, ట్రిక్స్, గేమ్స్ లేకుండా ఒక బంధం దొరుకుతుంది అని పెళ్లి చేసుకుంటారు. నేను అదే ఆశపడ్డాను, కానీ నువ్వేం చేసావో తెలుసా, ఆ నమ్మకాన్ని, ఆ బంధాన్ని దిగజారేలా చేసావు లాస్య అని నందు అంటూ ఉంటాడు. అందుకు ఫలితం నేను నా ఫ్యామిలీయే కాదు, నువ్వు కూడా అనుభవించాలి, ఆ బాధ ఎలా ఉంటుందో నీకు కూడా తెలియాలి అని నందు అంటూ ఉంటాడు. వెంటనే నందు, ప్లీజ్ అర్థం చేసుకో, కేవలం ఇన్సెక్యూరిటీ ఫీల్ అయ్యి నేను అలా చేశాను అని అనుభవతూ ఉంటుంది, ఇక ఆపుతావా అని చెప్పి నందు గట్టిగా అంటాడు. ఇన్సెక్యూరిటీ, నీ నోటి నుంచి ఈ మాట విని విసిగెత్తిపోతోంది మాకు, ఒప్పుకుంటాను ఇష్టమైన మనిషి ప్రేమను పోగొట్టుకోవడం అనే భయం అందరిలోనూ ఉంటుంది, కానీ నీ మనసులో ప్రేమను పోగొట్టుకుంటాను అనే భయం ఎంతలా ఉంది అంటే, ఆ ప్రేమను పోగొట్టుకునేంతలా ఉంది నీకు ఆ భయం, ఒక్కసారి ఆలోచించి చెప్పు లాస్య. నాకు గుర్తు రావడం లేదు కానీ మన ఇద్దరం పక్కపక్కనే కూర్చొని హాయిగా కాఫీ తగులుకుంటూ సరదాగా కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకున్నాం, జోకులు వేసుకున్నాం, నవ్వుకున్నాం. చెప్పు, చివరిసారిగా ఎప్పుడు చేసాం మనం, నాకు గుర్తుకు రావడం లేదు. చెప్పు లాస్య, చెప్పు, నీకు గుర్తుందా అని చెప్పి అంటూ ఉంటాడు నందు. చెప్పు లాస్య అని అంటాడు. మన రిలేషన్లోనే కాదు, తులసితో రిలేషన్లో కూడా నీకు ఇదే ప్రాబ్లం కదా, అరుపులు, గొడవలు. ఎప్పుడైనా మీరిద్దరూ కలిసి ఉన్నారా? ఎందుకు? అయినా కూడా 25 సంవత్సరాలు కలిసి కాపురం చేశారు, అవునా కాదా అని చెప్పి లాస్య మళ్ళీ తులసి గురించి అడుగుతూ ఉంటుంది. ఆ ఓపిక, ఆ సహనం ఇప్పుడు ఏమైపోయినాయి నందు, తులసి కోరువులు నా కోరువులా అని చెప్పి అంటుంది లాస్య. వెంటనే ఎస్, అవును, తులసితో 25 సంవత్సరాలు కలిసి ఉన్నాను, పెళ్ళి అనే బంధానికి కట్టుబడి అని చెప్పి అంటాడు. నాతో కూడా అదే కదా అని చెప్పి అంటుంది లాస్య. మన మధ్య తాలిబంధం కన్నా గొప్ప బంధం ఉంది, అదే ప్రేమ బంధం అని గట్టిగా అంటాడు. ప్రేమతో ముడిపడ్డ బంధంలో చిన్న చిన్న విషయాలు కూడా ఎంతో పెద్దవిగా కనిపిస్తాయి లాస్య, ఇప్పుడు జరిగింది కూడా అదే అని చెప్పి నందు అంటూ ఉంటాడు. చుట్టూ జనం మన ప్రేమను అప్పుడు తప్పు పట్టారు, ఇప్పటికీ తప్పు పడుతూనే ఉన్నారు, అక్రమ సంబంధం అని ముద్ర వేస్తున్నారు, కానీ నేను ఎప్పుడూ ఆ కామెంట్స్ పట్టించుకోవడం లేదు, ఎందుకంటే నాది స్వచ్ఛమైన ప్రేమ కాబట్టి. ఎస్ లాస్య, నాది స్వచ్ఛమైన ప్రేమ, నేను ఒప్పుకుంటాను నందు, నేను చెప్పేది విను, తప్పులు అందరూ చేస్తారు నందు అని చెప్పి లాస్య అంటుంది. అవును, అందరూ తప్పులు చేస్తారు, ప్రేమలో తప్పులు నేను కూడా చేశాను, కానీ మనసు గాయపరిచేలా కాదు, నిన్నెప్పుడు హర్ట్ చేయలేదు, బదులుగా నువ్వేమిచ్చావు, ఇంట్లో గొడవలు పెట్టావు, మా ఫ్యామిలీతో సంతోషాన్ని తవ్వి పాతరేసావు, మా అమ్మ నాన్నల్ని బాధ పెట్టావు, ఏడిపించావు, నా పిల్లల్ని ఏడిపించావు, మోసంతో ఇల్లు లాక్కున్నావు, రెచ్చగొట్టి నా చెల్లెలతో లెక్కలు తేల్చుకునేలా చేశావు అని చెప్పి అంటాడు నందు. ఇల్లు తిరిగిస్తానని చెప్పాను కదా, ఇంకా ఇదంతా మర్చిపో అని లాస్య అంటుంది. వెంటనే నందు, ఒక్కసారి గాయం కన్నా దాని తాలూకు మచ్చ అనేది
అనేది ఎక్కువగా ఉంటుంది, జీవితాంతం మర్చిపోలేము లాస్యా అని చెప్పి నందు అంటాడు. ఇదంతా కూడా బయట నుంచి వాళ్ళందరూ కూడా కంగారు పడుతూ వింటూ ఉంటారు. ఇక అలా అని వెళ్ళి బెడ్ మీద కూర్చుంటాడు నందు. అలసిపోయాను, నీతో గొడవ పడి అలసిపోయాను లాస్యా, ఇక నా వల్ల కాదు, నా మనసు అర్థం చేసుకునేలా నిన్ను మార్చుకోలేకపోయాను. వినడానికి నీకు బాధగా ఉండొచ్చు, కానీ అనడానికి నేను అంతకట్టే ఎక్కువ బాధపడుతున్నాను, కానీ నేను చెప్పేది నిజం అని చెప్పి నందు అంటాడు. పెళ్ళవక ముందు నుంచి మనిద్దరి మధ్య ఇదే ప్రాబ్లం, ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవడం, సంతోషంగా ఉండలేకపోవడం అని అంటూ ఉంటాడు. అలా అని నీకు దూరం అవ్వాలని ఎప్పుడూ అనుకోలేదు, నీతో అడ్జస్ట్ అవుదామనే, సమస్యల్ని ఓర్చుకుందామని, బంధాన్ని కాపాడుకుందామని ఓపికగా ప్రయత్నిస్తూనే ఉన్నాను లాస్యా అని అంటూ ఉంటాడు నందు. ఒంటి చేత్తో చప్పట్లు కొట్టడానికి ట్రై చేస్తున్నానేమో అని అనిపిస్తుంది నాకు, వృధా ప్రయాసేమో అని అనిపిస్తుంది లాస్యా, నాకు చాలా కష్టంగా ఉంది లాస్యా అని చెప్పి బాధపడుతూ అంటూ ఉంటాడు. మన ప్రేమ చచ్చిపోయింది, మన బంధం పగిలిపోయింది, మన మధ్య ప్రస్తుతం ఉన్నది ప్రేమ లేని నిర్జీవమైన బంధం మాత్రమే అని అంటాడు. అలా అనొద్దు నందు, నీ మీద నాకు ప్రేమ ఉంది అని లాస్యా అంటుంది. అని నువ్వు చెప్పడం కాదు లాస్యా, నేను ఫీల్ అవ్వాలి, నువ్వు చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఆ ప్రేమ ఎంత బలహీనంగా మారిందో చూడు అని చెప్పి నందు అంటూ ఉంటాడు. తులసి విషయంలో మా మధ్య ఎప్పుడూ ప్రేమ లేదు, కానీ గౌరవం ఉండేది. తులసికి ఎప్పుడు నేను విలువిచ్చేది వాడిని కాదు, కానీ గౌరవం ఉండేది అని అంటూ ఉంటాడు నందు. ఇంకా విచిత్రం ఏంటంటే తెలుసా, మన మధ్య ఉన్న బంధంలో అటు ప్రేమ లేదు, ఇటు గౌరవమూ లేదు, ఇలాంటి బంధానికి అర్థమే లేదు అని నందు అంటాడు. ఇంకా వెంటనే, ఇక నుంచి నీ జీవితం నీది, నా జీవితం నాది అని నందు అంటూ ఉంటాడు. నందు, అలా మాట్లాడద్దు, నన్ను దూరం చేసి మాట్లాడకు అని లాస్యా అంటాడు. లోకం దృష్టంలో మాత్రమే నువ్వు నేను భార్యాభర్తలం, కానీ ఈనాడు గోడల మధ్య నువ్వెవరో నేనెవరో, ఎలాంటి బంధము లేదు అని చెప్పి నందు గట్టిగా అంటాడు. నందు, ప్లీజ్ అలా అనకు అని చెప్పి లాస్యా ఏడుస్తూ ఉంటుంది. వెంటనే నందు, నీకు కావలసినవన్నీ మోసంతో సాధించుకున్నావు కదా లాస్యా, ఇక నాతో ఏం పనుంది, నువ్వు మోనార్కివి కదా, ఊరేగు అని చెప్పి అంటూ ఉంటాడు. నందు, ప్లీజ్ నీ కోసం అన్నీ వదులుకున్నాను, అందరినీ వదులుకున్నాను, అలాంటప్పుడు నిన్ను ఎలా వదులుకుంటాను నందు, నీకెలా దూరం అవుతాను, అలా నన్ను దూరం చేయకు, నేను నీ ప్రేమను దూరం చేసుకో లేను నందు, ప్లీజ్ నందు అని చెప్పి బ్రతిమాడుతూ ఉంటుంది. నువ్వు నావాడివి, నువ్వు నా దగ్గరే ఉండాలి, నావాడిగానే ఉండిపోవాలి, నువ్వు దూరం అయితే నా మనసు ముక్కలైపోతుంది, చచ్చిపోతాను అని చెప్పి అంటూ ఉంటుంది లాస్యా. నీ కారణంగా నా మనసు ముక్కలైంది, అయినా చచ్చిపోలేదు, బ్రతికే ఉన్నాను, నువ్వు కూడా అంతే లాస్యా, చచ్చిపోవు, నేను గ్యారంటీ అని చెప్పి నందు అంటాడు. వెంటనే లాస్యా, ప్లీజ్ నన్ను అర్థం చేసుకో, నువ్వేం చెప్తే నేను అదే చేస్తాను, నా మనసు నిండా నువ్వే ఉన్నావు అని చెప్పి అంటుంది లాస్యా. తీసి అవతల పారే, నన్ను నీ మనసులోంచి తీసి అవతల పారే, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉండు, నేను ఆ ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను, కాబట్టి నువ్వు వదిలేసేయి అని అంటూ ఉంటాడు. నేను మారతాను నందు అని లాస్యా అంటుంది. అది జరిగే పని కాదు లాస్యా అని నందు అంటాడు. నాకు కాస్త టైం ఇవ్వు అని లాస్యా అంటుంది. జీవితకాలం గడువిచ్చినా కూడా ఇదే లాస్యా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. వెంటనే లాస్యా నందు అని చెప్పి అక్కడ ఉన్న వస్తువులు గబగబా కింద పడేస్తూ ఉంటుంది కోపంతో. ఇదంతా కూడా అక్కడ ఉన్న వాళ్ళు చూస్తూ అంటే బయట నుంచి కంగారు పడుతూ ఉంటారు, ఇదంతా వింటూ ఉంటారు. ఇక లాస్యా అలాగే అక్కడ ఉన్నవన్నీ కూడా కోపంతో పడేస్తూ ఉంటుంది ఆ గదిలోవి. వెంటనే నందు, నువ్వెంత హంగామా చేసినా కూడా లొంగేది లేదు, మళ్ళీ మోసపోయే ప్రసక్తి లేదు అని చెప్పి అంటూ ఉంటాడు. వెంటనే లాస్యా, నా మాట విను నందు, లేకపోతే నా తల పగల కొట్టుకుంటాను అని లాస్యా అంటుంది. ఇలా బ్లాక్మెయిల్ చేసే నువ్వు నన్ను భ్రష్టు పట్టించావు, ఇక నేను ఊరుకోలేను, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అని చెప్పి నందు అలా బయటకు వెళ్తూ ఉంటాడు. నందు, ఆగు నందు అని చెప్పి లాస్యా కూడా వెళ్తూ ఉంటుంది రూమ్లోంచి బయటికి. ఇక నందు, ఇది బ్లాక్మెయిల్ కాదు, నిజం, నాకేదైనా జడకొరంది జరిగితే బాధ్యత నీదే అవుతుంది అని చెప్పి ఇక లాస్యా వెంటనే అక్కడే ఉన్న ఒక మొత్తకు తల బాదుకుంటూ ఉంటుంది. లాస్యా, అయ్యో ఆగు ఆగు అని చెప్పి వాళ్ళందరూ కూడా అంటూ ఉంటారు. ఇక నందు కూడా గుమ్మం దాకా వెళ్ళి వెనకెదిరికి చూస్తూ ఉంటాడు. లాస్యా ఆగు ఆగు అని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు, కానీ నందు అలా చూసి గబగబా లాస్యా అని చెప్పి వచ్చి, ఆపుతావా నీ డ్రామా, కమాన్ కంటిన్యూ చేయి, అందరూ చూస్తూనే ఉన్నారు కదా, కావలసినంత మంది ఆడియన్స్
ఉన్నారు, సరిపోరా, ఇంకాస్త మందిని పిలిచి మంటావా అని చెప్పి అంటూ ఉంటాడు నందు. వెంటనే పరంధామయ్య, రే నీకేమైనా పిచ్చెక్కిందా అని చెప్పి అంటాడు పరంధామయ్య. ఇలాంటి పెండ్లాం ఉంటే ఎవరికైనా పిచ్చి ఎక్కుతుంది నాన్న అని నందు అంటాడు. ఇక లాసియా ఆగకుండా తన తల బద్దలు కొట్టుకుంటూ ఉంటుంది. ఇక అక్కడికి వచ్చిన తులసి, లాసియా ఏం చేస్తున్నావు ఆగు అని చెప్పి తులసి అంటుంది. నా దగ్గరికి ఎవరు రావద్దు నన్ను ఆపద్దు అని చెప్పి లాసియా అలా తల బాదుకుంటూ ఉంటుంది. ఇక తులసి అలాగే లాస్యని పదా లాస్యా అని చెప్పి ఇక తనని పైకి తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఎవరు తనని పైకి తీసుకెళ్ళొద్దు, ఎవరు తనని పట్టించుకోవద్దు, ఎవరు తనతో మాట్లాడొద్దు, అసలు ఏం చేస్తుందో చూద్దాం అని చెప్పి నందు అంటూ ఉంటాడు. వెంటనే పరంధామయ్య, రే నువ్వు బయటికి వెళ్ళు, నువ్వు ముందు బయటికి వెళ్ళు, వెళ్తావా లేదా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఏంటండి ఇదంతా అని చెప్పి అనసూయ అంటుంది. వెంటనే పరంధామయ్య, అప్పుడే ఏమైంది, ఇలాంటివి మనం చాలా చూడాలి, మనసు రాయిన్ చేసుకో అని చెప్పి అంటూ ఉంటాడు పరంధామయ్య. ఇంతటితో ఇది ముగుస్తుంది. ఇక చూద్దాం మళ్ళీ ఏం జరుగుతుందో అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను.